ప్రదేశాల నుంచి వచ్చిన బృందం మనకి మా తెలుగు తెలివి ప్రార్థనా గీతంతో ఆంధ్రప్రదేశ్ ఐటి గ్రామీణ పంచాయత్ రాజ్ శాఖ మార్చల వారి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అదేవిధంగా అనేక సందర్భాల్లోని ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో మనం కలుసుకున్నప్పుడు మీకు అందరికీ కూడా ప్రతి ఒక్క సమావేశంలో కూడా గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకి అత్యధిక ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుందని పదే పదే మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారు ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో మరి శ్రీకాకుళం జిల్లాలో ఉండండి, నిన్న మరి ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించిన గిరిజన ప్రాంతం ఉండండి ప్రత్యేకమైన పర్యటన పెట్టుకొని మరి పదే పదే మేము ఏదైతే చెప్తున్నామో దానికి అర్థం పట్టే విధంగా ఈరోజు లోకేష్ గారు పర్యటించడం నిజంగా మనందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయం. మనం ముఖ్యంగా గిరిజనులకు ఏదో చేస్తున్నాము లేకపోతే గిరిజనులు మా ప్రాధాన్యత అని కేవలం చెప్పుకోవటం కాదు. ఇప్పుడు దాకా అనేక కార్యక్రమాలు ప్రత్యేకంగా గిరిజనులను ఉద్దేశించి గతంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు గత 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేయటం జరిగిందన్న విషయం మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆ కార్యక్రమాలు చేసుకోవటం జరిగిందంటే ముఖ్యంగా ఏదైతే రహదారులు లింక్ రోడ్లు కొండపైన గ్రామాలకి గత 8 సంవత్సరాలుగా గిరిజనులు పదే పదే కోరుకుంటున్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాలు మంజూరు చేయకపోవటం వల్ల ఉండండి, మంజూరు చేయటంలో చిత్తశుద్ధి లేకపోవటం అవనండి, మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా అవ్వకుండా అదేవిధంగా నిరాశగా మిగిలిపోయిన పరిస్థితులు మనం గతంలో చూడటం జరిగింది. మరి ఈరోజు ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఆ ఉపాధి హామీ పథకం అనేది మరి ప్రజలు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఆయన మంత్రిలో భాగంగా ఉంది కాబట్టి ఆయన ప్రత్యేకమైన చొరవ తీసుకోవటం జరిగింది. ఆ ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఏదైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున 200 కోట్లు పైగా లింక్ రోడ్లకి వారు మంజూరు చేశారంటే ఎంత ప్రత్యేకమైన దృష్టి గిరిజన ప్రాంతం మీద ఉందో లోకేష్ గారికి మనకి చాలా స్పష్టంగా బాధపడుతుంది. అదే కాదు 200 కోట్లు పైగా మంజూరు చేయటమే కాదు 450 రోడ్లు మంజూరు చేయటమే కాదు, మరి గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి లేదని ఇందాక ఎందుకన్నానంటే ఉపాధి హామీ ద్వారా నిధులు మంజూరు చేసి ఉపాధి హామీ ద్వారా కేవలం లేబర్ ద్వారా మిషన్ లేకుండా ఆ రోడ్లు అవుతాయా లేదా అని పట్టించుకోకుండా కేవలం శంకుస్థాపనలకే పరిమితమైన గత ప్రభుత్వం పనితీరు. ఈరోజు మరి లోకేష్ గారు కేవలం ఉపాధి హామీ ద్వారా పనులన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితి లేదు, ఖచ్చితంగా మెషిన్లు వాడవలసిన అవసరం కొన్ని దగ్గరలు ఏర్పడుతుందని ఆలోచనతోనే ఉపాధి హామీ నిధులు 200 కోట్లు పైగా తోని సుమారు 30 కోట్ల రూపాయలు ఏదైతే మెషిన్లు పనుల ద్వారా ఖచ్చితంగా అవ్వాల్సి ఉందో దాన్ని కూడా వారు మంజూరు చేసి దానికి జోడించి ఈరోజు సుమారు 100 పనులు పైగా పూర్తి చేసుకోవటం జరిగిందంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ఒక్కసారి దయచేసి గిరిజనులంతా కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని తెలియపరుస్తున్నాను. బాబు కనబడటం లేదు